ఆ ఎంపీకి ఎమ్మెల్యేలకు పొసగడం లేదా? నెలల తరబడి నియోజకవర్గానికే వెళ్లలేని పరిస్థితి ఉందా? ఇంతకీ ఎమ్మెల్యేలతో ఎంపీ గారికి ఎక్కడ గ్యాప్ వచ్చింది? తరచూ ఇదే సమస్య ఎందుకు వస్తోంది? ఇంతకీ ఎమ్మెల్యే ఎంపీలో ఎవరిది కరెక్టు, ఎవరిది తప్పు? అధిష్టానం చెప్పిన సమస్య పరిష్కారం కాకపోవడం వెనుక కారణమేంటి? బీజేపీ కేంద్ర పెద్దలతో ఎంపీ టచ్లో ఉండడమే సమస్య కారణమా? సొంత సామాజిక వర్గానికే పెత్తనం కట్టబెడుతున్నారన్న ఆరోపణలో నిజమెంత? ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీ రాజకీయ రచ్చ వెనుక ఓపెన్ సీక్రెట్ ఏంటి? జహీరాబాద్ బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు. ఎంపీకి ఎమ్మెల్యేలకు మధ్య వార్. ఎంపీని దూరం పెడుతున్న ఎమ్మెల్యేలు. ప్రత్యేక వర్గాన్ని ఏర్పరచుకున్న ఎంపీ. అధిష్టానంకు తలనొప్పిగా పంచాయతీ. బీబీ పాటిల్ జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు. మొదటిసారి 2014లో భారీ మెజారిటీతో గెలిచారు. రెండోసారి 2019 వచ్చేసరికి అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఎమ్మెల్యేలతో పొసగకపోవడమే దీనికి కారణమన్న ప్రచారం ఉంది. ఎమ్మెల్యేలు ఎంపీ ఎన్నికల్లో పూర్తిస్థాయి ఎఫర్ట్స్ పెట్టకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందనేది టాక్. దీనికి తోడు బీబీ పాటిల్ వ్యవహార శైలి కారణమనే ప్రచారమూ ఉంది. అయితే ఆ తర్వాత కొంత మెరుగైన మళ్లీ పాత తంతి అంటున్నారు పార్టీ నాయకులు. జైరాబాద్ పార్లమెంటు పరిధిలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆందోల్, జైరాబాద్, నారాయణఖేడ్ ఉన్నాయి. 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. మాణికరావు, క్రాంతికిరణ్, భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే ప్రభుత్వ కార్యక్రమాలకు గానీ పార్టీ కార్యక్రమాలకు గానీ ఎంపీ బీబీ పాటిల్ను వారు పిలవడం లేదట. ఎమ్మెల్యేలను కాదని ఆయా నియోజకవర్గాల్లో తనదైన వర్గం మెయింటైన్ చేస్తుండడమే కారణమని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన సామాజిక వర్గానికి చెందిన నేతలకే ప్రాముఖ్యత ఇస్తున్నారన్నది ప్రచారం. తమ నియోజకవర్గాల్లో ఎంపీఓ వర్గాన్ని మెయింటైన్ చేయడం, తమకు తెలియకుండా పనులు ఇస్తుండడం ఎమ్మెల్యేల ఆగ్రహానికి కారణమవుతుందట. దీంతో ఎంపీని ఎమ్మెల్యేలు దూరం పెడుతున్నారన్నది ప్రచారం. పైగా కేంద్ర బీజేపీ నేతలతో బీబీ పాటిల్ టచ్ లో ఉంటున్నారని, ఆయనతో సఖ్యతతో ఉంటే ఆ మరక తమకు అంటుతుందని భయపడుతున్నారట. దీంతో నియోజకవర్గాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదనేది టాక్. ఒకవేళ తమకు సమాచారం లేకుండా నియోజకవర్గానికి వస్తే ఎంపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. దీంతో బీబీ పాటిల్ ఎక్కువగా ఢిల్లీకి లేదంటే హైదరాబాద్కే పరిమితమవుతున్నారట. తన వందకొచ్చిన నాయకులను, కార్యకర్తలను మాత్రమే కలుస్తున్నారట. ఎప్పుడైనా పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలంటే కామారెడ్డి జిల్లాకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మంత్రి హరీష్ రావు లేదా ఇతర ముఖ్యుల పర్యటన ఉన్నప్పుడు మాత్రమే సంగారెడ్డి జిల్లాలో కనిపిస్తున్నారు. అధిష్టానం సైతం పలుమార్లు బీబీ పాటిల్కు చెప్పిన సఖ్యత మాత్రం కుదరడం లేదట. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మరి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో పార్టీని పటిష్టపరిచే పేరుతో ఎంపీ బీబీ పాటిల్ను మహారాష్ట్ర నుండి పోటీ చేయిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాటిల్కు మహారాష్ట్రతో మంచి అనుబంధం ఉండడంతో పాటు ఆ ప్రాంత నాయకులతో సఖ్యత ఉంది. ఈ నేపథ్యంలో పాటిల్ను మహారాష్ట్ర పంపిస్తారనే టాక్ నడుస్తోంది. అందుకే నియోజకవర్గాన్ని కూడా పాటిల్ పట్టించుకోవడం లేదన్న మాట ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. ఏది ఏమైనా ఎంపీకి ఎమ్మెల్యేలకు గ్యాప్ కొనసాగుతున్న మాట నిజమేనని, అధిష్టానం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందోనన్న సందేహం కార్యకర్తల్లో వ్యక్తమవుతోందట. ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఇవన్నీ ఉంటేనే రాజకీయ